నమస్కారండి. ఏ పార్టీ వచ్చినా కానీ గెద్ద మనుషులు విజయండి. ప్రజలందరూ ప్రశాంతంగా తింటారండి. స్వర్ణబియ్యం సరిగ్గా తినడం లేదండి. గురువు గారు, ఏ ప్రభుత్వం అయినా కానీ గెద్ద మనుషులు ఎందుకు వస్తే ప్రజలందరూ ముందుకు తింటారు. మామూలు స్వర్ణబియ్యం వస్తున్నారు కాబట్టి చాలా మంది తింటాం లేదు. గ్యాస్టిక్ వస్తుంది. కోటబియ్యం స్వర్ణబియ్యం వచ్చిన వల్ల గ్యాస్టిక్ వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా జగన్ పరిపాలన ఎలాంటిదంటే పేదలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా, వృద్ధులు మొదలుకొని పిల్లవారి వరకు కూడా, చదువుకునే వారు మొదలుకొని చదువు లేని వారు కూడా ఆఖరిగా డోలు కాసుకున్న వాళ్ళు కూడా ఆయన హెల్ప్ చేస్తా ఉన్నాడు. జగన్ అన్న పరిపాలన లాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేరు. ప్రపంచంలో లేదు, ప్రపంచంలో లేదని చెప్పచ్చు కూడా. ఎందుకంటే జగన్ అన్న దేవుని అభిషేకం పొందినవాడు. జగన్ అన్న దేవుని అభిషేకం పొందినవాడు కాబట్టి జగన్ అన్నని ఎలాంటి పార్టీలు ఎంతమంది ఎంతమంది పేరును కానీ లేకపోతే చంద్రబాబు కానీ లేకపోతే ఇంకా వేరే జనగాన కానీ లెక్కలేని పార్టీలు ఎన్ని వచ్చినాయి. ఎవరు ఏం చేయాలి? వైఎస్ రాజశేఖర్ బిడ్డ మరో బిడ్డ శర్మిల కూడా కాంగ్రెస్ నుంచి ఏపీలో పోటీ చేస్తే మళ్ళీ జగన్ గారికి ఏమన్నా ఇబ్బంది ఉండే అవకాశం ఏమి కావాలి? ఇంకా ఆమె చేస్తాం, ఇంకా చేయడానికి మేలది. ఎందుకంటే శర్మిల చేసిందంటే జగనానికి మేలది. రాబోయే రోజుల్లో తెలుసుకుంటారు. జగన్ అన్న చాలా అద్భుతమైన వాడు. ఎవరొస్తుంది ఎవరి కారణం నుండి కూడా ఆయన ఈ రాజకీయంలో పెరిగిన వాడు, తండ్రి చేతిలో పెరిగిన వ్యక్తి. కాబట్టి ఆయనకి ఎవరు సాటి లేరు, ఎవరు సాటి లేరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కళ్యాణ్కి ఏ స్కీము లేదండి. పవన్ కళ్యాణ్కి అంత జ్ఞానం లేదు. ప్రజలు ప్రేమించే జ్ఞానం లేదు. పవన్ కళ్యాణ్కి సాటి లేదు. ఉంది. నేను నా పేరు సుజాత విలియం. నా పేరు సుజాత విలియం. నేను ఓదార్ థియేటర్లో జగన్ బాబుకి ప్రార్థన చేసి వాక్యం చదివి దీవెనలు ఇచ్చాను ఆయన సీఎం అవ్వాలని. ఆయన కొరకు దిన దినము రాత్రనుక పగలనుక నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆయన సీఎంగా వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, సువిశాలంగా ఉంటుంది. దేవుని యొక్క కృప ఆయనకు ఉంది. ఆయన ఒక నాకు వాగ్దానం ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడే ఇచ్చారు 5 సంవత్సరాల క్రితం. ఆ వాగ్దానాన్ని నేను ఫ్రేమ్ కట్టించి ఆ బిడ్డకి ఇవ్వాలని ఆశించి ఎదురు చూస్తా ఉన్నాను. కానీ నా అవకాశం కుదరలేదు. ఆయనకి వాగ్దానం ఏం చేయాలంటే దావీదు తాళపు చెవులు ఆయనకి దేవుడు ఇస్తా ఉన్నారు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంచుతానని చెప్పి ఎస్ఆర్ గ్రంథము 22:23 వాక్యముల ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. అందుకని ఇప్పుడు 5 సంవత్సరాలు కొనసాగించాడు వాగ్దానం ప్రకారం. అయితే ఇప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులు అడ్డంకులు వస్తూ ఉన్నాయి. వాటి కొరకు మళ్ళా మేము ప్రార్థన చేస్తాం. అనేక మంది స్త్రీలుగా కూడుకొని మేము గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ఏమిటో వచ్చాను నేను ఇక్కడికి.
కాలం చాలా బాగుంది. ఐదేళ్ల పాలన కాదు, వందేళ్ల పాలన కాలం కోరుకుంటాను. మా పిల్లల భవిష్యత్తు బాగుంది, చదువు పరంగా, విద్య పరంగా, ఆరోగ్య పరంగా అన్ని బాగున్నాయి. బాగుద్దండి. ఇప్పుడు యూకేజీ చదువుతుంది. ఈ సంవత్సరం అన్న రెండో విడతలో రెండోసారి సీఎం అవుతాడు. అప్పుడు మా పాప అమ్మ వాడి ఫస్ట్ తీసుకుంటాడు. పిల్లలకి ఇది వరకు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించేటప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం రావటం ఎలా అనిపిస్తుంది? అప్పుడు టాయిలెట్ ఉండి కదా సార్, అన్ను వచ్చాక టాయిలెట్ కట్టించాడు. ఆడపిల్లలు మెచ్యూర్ అయిన పిల్లలకి టెన్త్ క్లాస్ వస్తే ఎంతో ఇబ్బంది పడిపోయారు. పల్లెటూరు విలేజ్ లో మేము పడే బాధ ఎవరు పడరు. నరకం చూసేవారు, మేము సిగ్గుపడేవారు ఒకసారి చెప్పాలంటే. కానీ ఈ రోజు భయలేదు మా పిల్లలకి. మీరు ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మాది నడుగుదనే గ్రామం, కాకినాడ పట్టిన కడప మండలం నడుగుదనే గ్రామంలో నేను టెన్త్ వరకు చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది సార్. జగన్ అన్న వచ్చాక ఏ ఆఫీస్కి వెళ్ళినా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సచివాలయానికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి లేపించి చిన్నగొడతామంటున్నారు. అది సాధ్యం కాదు. ప్రపంచన మన ప్రపంచం ఇదంతానే. జనం గుప్పట్లో ఉంది, ఎవరు ఏమి చేయలేదు. ఏడు ఎగరాలో అదే ఎగురు సూత్రుగారు. ఒకసారి సౌట్స్ కొట్టండి, అందరూ గట్టిగా సౌట్స్ కొట్టండి. జై జగన్, జై జగన్. ఒకప్పుడు అమ్మతాతలు సూర్యం అంటూ ఉండేవారు, ఇప్పుడు ఆనందంగా పూట అవుతున్నారు, టిఫిన్ తింటున్నారు, మధ్యాహ్నం భోజనం నుంచి వస్తున్నారు. వారిగా ఎంతో కొంత దాచుకుంటున్నారు. ఒకప్పుడు నేను నా పల్లె మీద నడిచి వెళ్ళేవాడిని. ఇక్కడ ఆటో ఎక్కడానికి డబ్బులు ఉన్నాయి. అలాగే ఆటో సోదరులకు కూడా సహకరిస్తున్నారు మన జగన్ అన్న గారు. మళ్ళీ వీళ్ళే రావాలి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి లేపిని చెల్లబడతామంటున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ కూడా అంటుడు, వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి ఎవరికి పథకాలు ఇవ్వట్లేదు అంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ సర్వే చేయించండి. ఇంటికి నాలుగు ఇంటికి రెండు పథకాలు వచ్చినాయి. నాకు అబద్ధం చెప్పకూడదు సార్. థ్యాంక్స్ అండి. రెండు పెన్షన్ ఇస్తున్నాడు. కుల మతం అతీతంగా, పార్టీలు అతీతంగా తప్పితే బయట వాళ్ళకి ఎవరికి పథకాలు ఇవ్వట్లేదని పవన్ కళ్యాణ్ అంటుంది కదా. ఒకసారి గ్రామంలోకి వచ్చి బయట అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి గ్రామంలోకి వచ్చి గ్రామంలో ఏం జరుగుతుందో చూసుకుంటే తెలుస్తుంది. నా స్వామికి ఇక్కడ వచ్చి కాకినాడ వచ్చి పోతాడు, విజయవాడ వచ్చి వెళ్ళిపోతాడు. నాలుగు షూటింగ్ చేసుకుంటాడు. ఇంకేం తెలుస్తుంది సార్? అదోడు హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మొన్న అంటున్నాడు కదా, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉంటే కార్యకర్తల వల్ల వాళ్ళు కాదు అడిగి అమ్మ దమ్ము ధైర్యం ఉంటే వాలంటీర్లు తీసేస్తారు, సచివాలయం క్యాన్సిల్ చేసేస్తారు అని చెప్పి ఎన్నికలు రమ్మనండి. స్వామిని వాలంటీర్లు తీసేస్తారు, సచివాలయం వ్యవస్థను కొద్ది చేసేస్తారు. అసలు ఈసారి నేను మళ్ళీ ముఖ్యమంత్రి కానీ అయితే నేనే ప్రమాణ స్వీకారం. ఈసారి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నవరం సాక్షిగా నేనే ఈసారి ముఖ్యమంత్రి అవుతున్నాను అని అంటున్నాడు కదా. ఏపీ అభివృద్ధి అనేది ఏంటన్నది నేను చూపిస్తాను జగన్. నీకనే బయటకు వస్తాం. చంద్రబాబు ఏమో సీఎం చేయడానికి మేము అమ్మే పార్టీ పెట్టాం. ఒక కులం అమ్మేసుకోవడానికి మాత్రం ఈ సభ సిద్ధంగా ఉన్నాడు. ఏమీ లేదు. జగన్నాథ్ కొడుకు మా అమ్మని మేము అంటుకుంటున్నాం 3000.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి అన్ని ఎత్తున్నారు బయట వాళ్ళకి.